దాన్ని రైతులకు ఆపాదించి ఈ రోజు చెప్పండి. ప్రసాద్, డ్రోన్ కెమెరా పంపించిన చరిత్ర ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంది. రైట్, ఎవరి మీద మీ ఇంట్లో పంపించారండి డ్రోన్ కెమెరా? వినాలా వెంకటరెడ్డి గారు, ఎందుకు కూలికి పడతాన్నారు? డ్రోన్ కెమెరా ఎవరు మీ ఇంటికి పంపించారు? డ్రోన్ కెమెరా ఎవరు ఇంటిపైకి ఎందుకు పంపిస్తారు? మీ ఇంటికి పంపించారు డ్రోన్ కెమెరా? మహిళలు ఇంటికి పంపించిన ఒకటే డ్రోన్ కెమెరా పంపించిన చరిత్ర మీ జగన్మోహన్ రెడ్డిది. డ్రోన్ కెమెరా అండి, మొన్న చంద్రబాబు నాయుడు ఇంటి మీద డ్రోన్ కెమెరా 4,000 రైతులను అరెస్ట్ చేసిన చరిత్ర. రైట్, 4,000 మంది రైతులను అరెస్ట్ చేసిన చరిత్ర జగన్మోహన్ రెడ్డిది. 4,000 మంది చరిత్ర ఈ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంది. సో ఇంకా ఈ రోజు కూడా రైతులు జైల్లో ఉన్నారు. ఇది పోలీసు ప్రభుత్వమా లేకుంటే ఏ స్టేషన్ లో పెట్టారు? 4,000 మంది తప్పుడు ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టారండి. తప్పుడు కేసులు, తప్పుడు ఎస్సీ, నోరు తెరిచి మాట్లాడితే కేసు, ఇంట్లో నుంచి బయట వస్తే కేసు, ఇంకా నిరసన దీక్ష చేస్తే కేసు. ప్రసాద్ గారు, పూర్తిగా ప్రసాద్ గారు, రాష్ట్రంలో పోలీసు పరిపాలన జరుగుతా ఉంది. రైట్, ప్రసాద్ గారు వినండి ఒక్క నిమిషం. సార్ ఒక నిమిషం, ఒక్క నిమిషం వినండి. మీరు వినండి ఒక్క నిమిషం. సబ్జెక్ట్ పక్కన పడుతుంది, ఒక్క నిమిషం అండి, ఒక్క నిమిషం చెప్పండి. ప్రస్తుతం జరుగుతున్న పరిణామాల ప్రకారం, సో టీడీపీ నేతలు కావచ్చు, అలాగే టీడీపీ అధినేత కావచ్చు, నిన్న వెళ్ళి బైఠాయించిన పరిస్థితి కనబడింది. సో ఈ నేపథ్యంలో ఎటువంటి చర్యలు తీసుకోబోతున్నారు రాబోయే రోజుల్లో? ఇంకా ఈ అంశాలని ఎలా ప్రజల్లో ప్రొజెక్ట్ చేయాలనుకుంటున్నారు? ఎందుకంటే మనం చూసాము ప్రజా చైతన్య యాత్ర అని చెప్పేసి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మొన్నటి వరకు ప్రజల్ని చైతన్యపరిచే కార్యక్రమంలో మునిగి తేలిన పరిస్థితి కనబడింది. సో ఈ నేపథ్యంలో ఇక రాబోయే రోజుల్లో ఈ దాడులకు సంబంధించి మీ నేత కావచ్చు, మీరు కావచ్చు, ఎలా ప్రజల్ని చైతన్యపరిచే అవకాశం ఉందంటారు? ఒక నిమిషం సార్. ఇప్పుడు వాళ్ళు ఏదో తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి ఈ నాయకులందరినీ కొనేస్తున్నారు, వాళ్ళు వెళ్ళిపోతున్నారు, తెలుగుదేశం పార్టీ ఖాళీ అయిపోతుంది అన్నారు. దాదాపు 150 మంది నాయకులను కోల్పోయింది తెలుగుదేశం పార్టీ. వాళ్ళందరూ పార్టీ వదిలేసి వెళ్ళారు. పార్టీలో నుంచి ఎటువంటి నాయకులు పోయినప్పుడల్లా, పార్టీ సంక్షోభం ఎదుర్కొన్నప్పుడల్లా పార్టీ బలోపితమైంది తప్పించి ఎక్కడ నిర్వీర్యమైనటువంటి చరిత్ర లేదు. ఒకప్పుడు ఆయన గుంటూరు జిల్లా ప్రాంతానికి చెందిన మాజీ ముఖ్యమంత్రి గారు, ఆయన పేరు ఏది నాకు కరెక్ట్, మన నాదెండ్ల భాస్కర్రావు గారు, ఐఎమ్ సారీ, ఆయన పెద్దవారు. ఆయన పార్టీలు చీల్చినప్పుడు పార్టీ బలోపేతమైంది. అదేవిధంగా కేఈ కృష్ణమూర్తి గారు, జానారెడ్డి గారు, ముద్రగడ పద్మనాభం గారు, మరి ఇంకొక ఆయన నాకు తెలియదు పేరు, వాళ్ళు వెళ్ళిపోయినప్పుడు పార్టీ బలోపేతమైంది. ఆ తర్వాత 94 ముందు 4 పార్లమెంట్ సభ్యులు, మన కేపీ రెడ్డి గారు ప్లస్ ఎంవిఎస్ మూర్తి గారు, వాళ్ళు వీళ్ళు వెళ్ళిపోయినప్పుడు మళ్ళీ పార్టీ బలోపేతమైంది. దిస్ ఈస్ ఈ పార్టీ లీడర్ల పైన ఆధారపడినటువంటి పార్టీ కాదు, కేడర్ పైన ఆధారపడినటువంటి పార్టీ. పార్టీని నమ్ముకున్నటువంటి వాళ్ళందరూ పార్టీలో ఉన్నారు. వలస నాయకులు మీరు వీళ్ళందరూ ఒక నిమిషం నన్ను కంప్లీట్, వీళ్ళందరూ ఇక్కడ స్క్రాప్, మా పార్టీలో స్క్రాప్ అంతా ఎత్తుకుని ఆడ పెట్టుకునేసి వాళ్ళు ఏదో వీళ్ళని ఏదో పెద్ద గతంలో కూడా టీడీపీలోకి టీడీపీలోకి వైసీపీ నేతల్ని జాయిన్ చేసుకున్నప్పుడు కావచ్చు, కాంగ్రెస్ నేతల్ని జాయిన్ చేసుకున్నప్పుడు కావచ్చు, పాత సామాన్లు కొంటున్నారని చెప్పేసి ఒక వ్యాఖ్య వినిపించారు గతంలో. రైట్, సో ఈ నేపథ్యంలో మనం ఇప్పుడు ఏం చేసుకోవచ్చు అంట, ఎటువంటి వ్యాఖ్యలు చేసుకోవచ్చు అంట మీ ఒపీనియన్ ప్రకారం? అప్పుడు మేము అక్కడ అప్పుడు మా పార్టీలోకి వచ్చిన పాత సామాన్లే ఇక్కడ మరింత పాతబడి చెత్త సామాన్లు అయిపోయి మేము కొత్త తోడులో వేసేస్తే ఆ కుప్ప తోడులో నుంచి ఎత్తుకుని వాళ్ళు పెట్టుకుంటున్నారు. వాళ్ళు వెళ్తే వెళ్ళి దాని గురించి పెద్ద చంద్రబాబు మీకు సంబంధించి రీసెంట్ గా ఓడిపోయిన మాజీ ఎమ్మెల్యేలు తీసుకుంటారు. ఎస్, అబ్సల్యూట్లీ చెత్త సామాన్లు లేవు. నేను ఒకటి చెప్తానండి, ఉదయం పూట ఒక సాయంత్రం పూట కొందరు ఉంటారు. ఒక్కసారి
చెప్పండి. అధికారం లేకుండా ఉండలేరు, అధికార దాహంతో వెళ్ళినారు కాబట్టి వాళ్ళతో మనకు పెద్ద పని లేదు. ప్రతిపక్షం నుంచి ప్రజల కోసం పోరాడే సత్తా ఉండలేరు. చెప్పండి వెంకటరెడ్డి గారు. ఒక్క నిమిషం, వాళ్ళు అన్నారు స్క్రాప్ అంతా పోయిందని. మరి స్క్రాప్లకే ఎమ్మెల్సీలు ఇచ్చారు, వాళ్ళు ఎమ్మెల్యే పదవులు కూడా ఇచ్చారు. ఇది డొక్కా మాణిక్యవర ప్రసాద్ గారు మరి స్క్రాప్ అయితే ఎందుకు ఎమ్మెల్సీ పదవి ఇచ్చారండి? అదే విధంగా కదిరి బాబురావు గారికి మరి ఎందుకు ఎమ్మెల్యే టిక్ ఇచ్చారు స్క్రాప్ అన్నప్పుడు? అంటే రామసుబ్బారెడ్డి మాజీ మంత్రి గారికి ఎందుకు ఎమ్మెల్సీ సీట్ ఇచ్చారు మీరు? అదే విధంగా సతీష్ రెడ్డి గారికి ఎందుకు ఎమ్మెల్సీ ఇచ్చారు? రెహమాన్ గారు మాజీ ఎమ్మెల్యే, వీళ్ళందరూ స్క్రాప్ ఇన్ని రోజులు మీరు పార్టీలో పెట్టుకుని ఈ రోజు బయటకి వెళ్ళినాక మీకు స్క్రాప్ అయ్యారా? ఇన్ని రోజులు మీలో ఉన్నప్పుడు బాగున్నారా? మా పార్టీలోకి కాదు కాదు, పార్టీకి సంబంధించి సిద్ధాంతాలు.